ఏమైనా కూడా ఈ ఫలితాలలో అంటే ఏదైతే మీరు 2014లో వైఎస్ఆర్సీపీ బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యేలు 23 మందిని మీరు కొనుగోలు చేశారు, మీ పార్టీ వారు కొనుగోలు చేశారు, అదే 23 మందిని ప్రజలు ఇప్పుడు మీకు అందించారు అంటే ఇక్కడ మీరు ఆ లాజిక్ని ఇప్పటికే పసిగట్టింటారనుకుంటాను. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీకు ఇప్పుడు, అదే 23 మందినే 2014లో మీరు కొనుగోలు చేసింది వైఎస్ఆర్సీపీ నుంచి. ఎలా అనిపిస్తుంది మీకు? కొనుగోలు అనే పద్యం పైన నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 2014లో గవర్నమెంట్ని ఫామ్ చేసే క్లియర్ ఫుల్ మెజారిటీ వచ్చింది. అప్పటికే గవర్నమెంట్ని ఫామ్ చేసే ఫుల్ మెజారిటీ వచ్చిన తర్వాత పక్క పార్టీ వాళ్ళని కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంటుంది? కొనుగోలు చేయకపోతే నలుగురికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారు? అది రాజకీయ సమీకరణాలు అండి. రాజకీయ సమీకరణాలు పార్టీ కోసం శ్రమించి తెలుగుదేశం పార్టీ కోసం చెమటోటి పనిచేసి ఆ పార్టీకి ఎంతో డబ్బులు అవి వేవ్ చేసి ఎన్నికల్లో ఎన్నికల ఖర్చులు భరించి ఎంతో కష్టపడి గెలిచిన వారిని కాదని, పక్క పార్టీలో గెలిచి వచ్చి ఈ పార్టీలో వలస వచ్చిన వారికి నలుగురికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారు? మంత్రి పదవులు ఇవ్వడము, ఇతర పదవులను ఇవ్వడము, లేకపోతే మా పార్టీలో వాళ్ళకి ఇచ్చామా, పక్క పార్టీల వాళ్ళకి ఇచ్చామా అనే దానికంటే కూడా నేను చెప్పేది ఒకటే, తెలుగుదేశం పార్టీలు అంటే మేము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం మాకు లేదు, అసలు వాళ్ళని ఏ విధంగా మభ్యపెట్టాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు మా ప్రభుత్వం పైన మా నాయకుడి పట్ల ఉన్న అభిమానంతో, లేకపోతే ఒక నమ్మకంతో, వాళ్ళు ఏర్పరచుకున్న నమ్మకంతో మా దగ్గరకు వచ్చారు. ఇక పదవులు ఇవ్వడం గురించి అంటారా, మా అధిష్టానం, మా నాయకుడు ఆయన అన్నీ ఆలోచించి రాజకీయ సమీకరణాలు, ఇతర సామాజిక సమీకరణాలు ఆలోచించుకొని ఎవరికి ఎలాంటి న్యాయం చేశారో అలాంటి న్యాయం చేశారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు కదా, ఓటు బ్యాంక్ రాజకీయాలు అని అంటే ఇప్పుడు గెలిచిన పార్టీ గురించి కూడా అలానే అనుకుందామా? నరేంద్ర బతికున్నంత వరకు ఆయనను మంత్రివర్గంలోకి, అంటే ఒక ట్రైబల్ అయిన ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోకుండా, అంటే ట్రైబల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మీకు గెలవలేదు, ఆయన ఉన్న ట్రైబల్ మీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుని మంత్రివర్గంలో తీసుకున్నారు. అంటే ఆయన ఎమ్మెల్యే కాదంటే 6 నెలల్లో ఆయన ఏదో ఒక చట్ట సంబంధించాలి ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే వచ్చి ఆయన మంత్రి పదవి తీసుకోవచ్చు, కానీ నేరుగా మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసేసుకున్నారు. అంతలోపల ఆయన పదవి కాలం కూడా అయిపోయింది, ఎన్నికల్లో ఓటమి కూడా అయింది. మరి కిడారి సర్వేశ్వరరావు గారు బతికున్నాడు మంత్రి పదవి, మీరు కిడారి శ్రావణ్ని వెంటనే మంత్రి పదవి ఇవ్వడం అనుకున్న ఆంతర్యం ఏంటి? అది ఓటు బ్యాంక్ రాజకీయం కాదంటారా? ట్రైబల్స్ యొక్క ఓట్లను రాబట్టుకోవడం కాదంటారా? కుల సమీకరణల గురించి, సామాజిక వర్గాల వాళ్ళకి జరిగే న్యాయం గురించి తెలుగుదేశం పార్టీని అసలు వంక పెట్టడానికి ఎవ్వరికీ అర్హత కూడా లేదనుకుంటానండి. ఎందుకంటే అన్ని కులాల వారికి, అన్ని సామాజిక వర్గాల వారికి ఏదో ఒక రూపంలో వారికి తగిన సముచిత స్థానాన్ని అందించడంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చేస్తూనే ఉన్నాం. అది ఒక పదవి రూపంలోనా, ఒక నామినేటెడ్ పదవి రూపంలోనా, ఇంకే రూపంలోనా, ట్రైబల్స్కి ఇంతకుముందు ఏ ప్రభుత్వము చేయనటువంటి 2014 నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము 11,000 కోట్లు ట్రైబల్స్కి ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఖర్చు పెట్టాము. మరి ఈ 11,000 కోట్లు మేము చేసిన సంక్షేమం గురించి మీరు ఎందుకు ప్రశ్నించరు? ఏదో 6 నెలల కిందట అనుకోని కారణాల వల్ల ఒక ఎమోషన్కి, ఒక సెంటిమెంట్కి తగ్గట్టుగా ఆ రోజు నాయకుడు తీసుకున్న దాని గురించి మీరు అంటున్నారు, కానీ చేసిన అభివృద్ధి గురించి మెచ్చుకోవాలనేది మీలాంటి వ్యక్తులకి అంత తొందరగా సాధ్యపడదేమో మరి. మేమైతే అలానే చూస్తాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.